తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో డిగ్రీ విద్యార్థిని అదృశ్యం ఘటన కలకలం సృష్టిస్తోంది. కాకినాడ కళాశాలకు ఆటోలో వెళ్లిన విద్యార్థిని ఇంటికి తిరిగి రాకపోవడం, సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆరు ప్రత్యేక బృందాలు యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత విద్యార్థిని ఆటోలో ప్రయాణిస్తుండగా తన స్నేహితురాలితో చివరిగా చేసిన చాటింగ్ వివరాలను పోలీసులు సేకరించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో డిగ్రీ విద్యార్థిని అదృశ్యం ఘటన కలకలం సృష్టిస్తోంది. కాకినాడ కళాశాలకు ఆటోలో వెళ్లిన విద్యార్థిని ఇంటికి తిరిగి రాకపోవడం, సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆరు ప్రత్యేక బృందాలు యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. బాధిత విద్యార్థిని ఆటోలో ప్రయాణిస్తుండగా తన స్నేహితురాలితో చివరిగా చేసిన చాటింగ్ వివరాలను పోలీసులు సేకరించారు. రాటిక విద్యార్థిని అదృశ్యానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నందిని ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నందిని, విద్యార్థిని అదృశ్యానికి సంబంధించి ఇటు పోలీసులు ఏం చెప్తున్నారు, అటు కుటుంబ సభ్యుల వర్షన్ ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ శ్వేత. తూర్పుగోదావరి జిల్లాలో యువతి అదృశ్యం కలకలం రేపుతుంది. కాకినాడ పిఠాపురానికి చెందిన శ్వేత అనే విద్యార్థి ఆదిత్య కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతుంది, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. అయితే నిన్న మధ్యాహ్నం ఆమె తన హాల్ టికెట్ నిమిత్తం కాకినాడకి ఆటోలో బయలుదేరింది. అయితే తను ఆటో హాల్ టికెట్ కోసం ఇంట్లో వాళ్ళకి చెప్పి ఆటో ఎక్కిన కొద్ది క్షణాల్లో తన ఫ్రెండ్స్ తో కూడా తను చాటింగ్ చేయడం దృశ్యాలను కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఆటో వాడు తేడాగా ఉన్నాడు, కొంచెం స్లోగా వెళ్తున్నాడు, నాకు భయం వేస్తుందని కూడా తన ఫ్రెండ్స్ తో తను చాటింగ్ కూడా చేసింది. తను చెప్పిన కొద్ది అంటే ఒక 10-15 నిమిషాల్లోనే తన ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయింది. తన కుటుంబ సభ్యులు అయితే అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం కంగారు పడి పిఠాపురం పోలీస్ స్టేషన్ అయితే అమ్మాయి మీద ఫిర్యాదు చేశారు. ఆ అమ్మాయి అదృశ్యం అయిందని చెప్పేసి కేసు అయితే నమోదు చేశారు. వెంటనే జిల్లా ఎస్పీ చొరవతో ఆదేశాలతో ఒక టీమ్ అయితే ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజ్ అయితే కూడా పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం అయితే అమ్మాయి సీసీ ఫుటేజ్ లో ఆటో ఎక్కడం అయితే ఆ దృశ్యం అయితే వాళ్ళు పసిగట్టారు. కానీ తర్వాత ఇంకా ఏం జరిగిందనేది కూడా పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక రెండు టీమ్స్ నేను కూడా ఏర్పాటు చేశారు. కాకినాడ అలాగే పిఠాపురం సంబంధించి పరిసర ప్రాంతాల్లో ఆటో డ్రైవర్ని కూడా దీని మీద అయితే మొత్తం అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే నైట్ అంతా కూడా అమ్మాయి కోసం పోలీసు అంతా కూడా గాలించడం జరిగింది. కానీ ఇంకా అమ్మాయి ఆచూకీ అయితే తెలియలేదు. ఎస్ నందిని, అయితే ఆటో నెంబర్ ప్రస్తుతం గుర్తించే పనిలో ఉన్నారు, మీరు అన్నట్టు ఆటో డ్రైవర్స్ కూడా విచారణ చేస్తున్నారు. ఏమైనా చిన్న చిన్న క్లూస్ దొరికే అవకాశం ఉందని చెప్తున్నారా ఇటు పోలీసులు ఏమైనా? ఖచ్చితంగా శ్వేత, ప్రస్తుతం ఏంటంటే పోలీసులు వెళ్ళిన ఏ విధంగా ఉందంటే అమ్మాయి ఆటో ఎక్కలేదు, అమ్మాయి బస్సు ఎక్కింది, కానీ ఇదంతా తేడా అంటే అమ్మాయి చెప్పడం అపోజిషన్ గా ఉందని అయితే పోలీసులు చెప్తున్నారు. కానీ మనం గమనించినట్లయితే అమ్మాయి ఆటో ఎక్కిన దృశ్యం అయితే మనం చూసాము. ఆ అమ్మాయి ఆటోలో కూర్చుందో ఒకటే, అయితే వాళ్ళ పేరెంట్ కూడా అమ్మాయి మా అమ్మాయి అని కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఏంటంటే ఇంకా వీళ్ళకి క్లారిటీ సీసీ ఫుటేజ్ అయితే క్లారిటీ లేక అమ్మాయిని అయితే ఇంకా వీళ్ళు ప్రస్తుతము ఇది పట్టుకునే పరిస్థితి అయితే ఇంకా కనిపించట్లేదు శ్వేత. రైట్ నందిని, థ్యాంక్ యూ.